యథార్థవాది లోక విరోధి అంటారు. నిజానికి మీడియాకి సంబంధించి మనం మొదలుపెట్టినటువంటి విరోధి కార్యక్రమాన్ని ఈరోజు ఏమేమి ప్రధాన అంశాలు ఉన్నాయి, పత్రికలో ఇచ్చినటువంటి కోణాలు ఏమిటి అనే అంశాలని చర్చించుకుందాము. ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కన్నా లక్ష్మీనారాయణ నియామకం అనేది చర్చనీయమవుతోంది. అందుకు దారితీసినటువంటి ఈక్వేషన్స్, భారతీయ జనతా పార్టీ ఏ వ్యూహంతో తన సిద్ధాంతాలను సీనియారిటీని, అంటే ఆ పార్టీలో సీనియారిటీని కూడా పక్కన పెట్టి కన్నా లక్ష్మీనారాయణని ఎంపిక చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అనేటటువంటి ప్రధానమైనటువంటి అంశాన్ని అక్కడ పత్రికలు ముఖ్యంగా తీసుకున్నాయి. ఇక తెలంగాణకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే కనుక తెలంగాణలో ఒక వినూత్నమైనటువంటి మీడియాలోనే ఒక వినూత్నమైనటువంటి పోకడు కూడా కనిపిస్తోంది. ఒక పత్రిక మాత్రం ప్రధానంగా టీఆర్ఎస్ వైపు అన్ని మీడియాలు సంస్థలు కూడా సానుకూలత చూపుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకే ఒక పత్రిక మాత్రము దానికి భిన్నమైనటువంటి స్టాండ్ తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు విరోధిలో ప్రధానంగా ఆ పత్రిక తీసుకున్నటువంటి స్టాండు, దానికి వెనుక ఉన్నటువంటి కోణాలు, అందుకు దారితీసినటువంటి పరిస్థితులను కూడా చర్చించుకుందాము. ఈరోజు ఆంధ్రజ్యోతి పత్రిక చూస్తే కనుక 2% ఎక్కువ ఇతర రాష్ట్రాల కంటే అంటూ ఒక ఫిట్మెంట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి ప్రధాన అంశాన్ని తీసుకుంటూ బ్యానర్ వార్తగా ప్రచురించారు. దీంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు మనం చర్చించాల్సినవి ఏంటంటే, తెలంగాణ సర్కారు మొదటి నుంచి కూడా ఉద్యోగుల వైపు ఒక సానుకూలమైనటువంటి ధోరణినే కనబరుస్తుంది. ఇక ఇతర రాష్ట్రాల కంటే ఇక్కడ ఉద్యోగుల వేతనాలు, జీతభత్యాలు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. అయినప్పటికీ 2019 ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు ఏవి కూడా అనుసరించినటువంటి పరిస్థితుల్లో, అనుసరించినటువంటి నూతన విధానంలో ఫిట్మెంట్ ఇవ్వాలి ఉద్యోగులకు అనేటటువంటి కోణంలో ఆలోచన చేస్తుంది అనేటటువంటిది ఆంధ్రజ్యోతి పత్రిక ప్రచురించినటువంటి ఒక ప్రధాన వార్త. ఇది ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వానికి ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో కూడినటువంటి వార్తే. అదే సమయంలో ఉద్యోగ వర్గాలన్నీ కూడా సంతోషించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఇక్కడ తెలంగాణలో కనుక ఇటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి వేతనాల్లో భారీ పెంపుదల కనిపిస్తే కనుక అటు ఆంధ్రప్రదేశ్పై కూడా ఈ భారం పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రత్యేక హోదా మీద ఉద్యోగులు కూడా ఉద్యమం చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణతోటి పొలిటికల్గా కంపారిజన్ కూడా చేసుకునేటటువంటి ఆంధ్రప్రదేశ్ ఈ వార్త కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితం కాదు, తెలంగాణ సర్కారు ఫిట్మెంట్ ఎక్కువ చేస్తే కనుక ఆ భారాన్ని ఆంధ్రప్రదేశ్ కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అందువల్ల ఈ వార్త 2 రాష్ట్రాలపైన కూడా ప్రభావం చూపేటటువంటి పొలిటికల్ ఇంపాక్ట్ ఉండేటటువంటి వార్తగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక కన్నా లక్ష్మీనారాయణ అంశానికి సంబంధించి చూస్తే కనుక కమలంలో కొత్త వ్యూహం అంటూ కన్నా లక్ష్మీనారాయణ నియామకానికి సంబంధించినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త వచ్చింది. అమిత్ షా మోడీల యొక్క ప్రాబల్యం పెరిగిన తర్వాత భారతీయ జనతా పార్టీలో అనూహ్యమైనటువంటి పరిణామాలు జరుగుతూ వస్తున్నాయి. ప్రధానంగా గతంలో ఆ పార్టీ మూలాలు ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, విహెచ్పిల నుంచి వచ్చినటువంటి వారు భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత సీనియారిటీ ప్రాతిపదిక మీద పదవులు అంపగించేటటువంటి నేపథ్యం కొనసాగుతూ ఉండేది. అయితే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మోడీ అమిత్ షాల నేతృత్వంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో గెలుపు వ్యూహాలు, సామాజిక సమీకరణలు అనేవి ప్రధాన అంశంగా తీసుకుంటూ చర్చలు, అంటే ప్రధానంశంగా తీసుకుంటూ పదవుల పంపిణీ జరుగుతుంది. కన్నా లక్ష్మీనారాయణ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కావడము, అదే సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి వైఎస్ఆర్సిపి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడము, కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం పార్టీ ప్రాతినిధ్యం వహిస్తూ ఉండడము, జనసేన కాపు నాయకత్వంలో కొనసాగుతూ ఉండడము. అయినప్పటికీ కూడా కమలంలో కూడా కాపు, అంటే ప్రధానంగా 42 నియోజకవర్గాల్లో ప్రాధాన్యం వహించేటటువంటి కాపు సామాజిక వర్గానికి ప్రాముఖ్యం ఇవ్వడం ద్వారా భారతీయ జనతా పార్టీ పుంజుకుంటుంది అనేటటువంటి వ్యూహంతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా పార్టీ వర్గాలు కావచ్చు, రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా సామాజిక సమీకరణ, అంటే మతపరమైనటువంటి పోలరైజేషన్ ఉండేటటువంటి కమలం పార్టీలో ఇప్పుడు సోషల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఒక రకంగా చెప్పాలంటే క్యాస్ట్ ఈక్వేషన్స్ని ప్రాతిపదికగా తీసుకుంటూ కులపరమైనటువంటి సమీకరణలు కూడా బేరీజు వేసుకుంటూ పదవులు పంపిణీ చేయడం అనేది ఒక కొత్త పరిణామంగా ఇతర రాష్ట్రాల్లో కూడా, ఉత్తరప్రదేశ్ ఇటువంటి చోట్ల కూడా ఈ రకమైనటువంటి వ్యూహాలతోటే కమలం పార్టీ ముందుకు వెళ్ళింది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ కొత్త రకం వ్యూహాన్ని అమలు చేయాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా కన్నా లక్ష్మీనారాయణ నియామకాన్ని బట్టి మనం అంచనా వేసుకోవచ్చు. అంతేకాకుండా కన్నా లక్ష్మీనారాయణకి కాపు సామాజిక వర్గ పరంగా కూడా వంగవీటి మోహన్ రంగ తర్వాత అత్యంత ప్రాధాన్యం, ప్రాముఖ్యం కలిగినటువంటి నేతగా 80ల నుంచి కూడా ఆయన ఉన్నాడు. ఆ నేపథ్యంలోని గతంలో 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేయడము, 1991 నుంచి 1994 దాకా మంత్రిగా పనిచేయడం, 2004 నుంచి 2014 వరకు కూడా
వివిధ మంత్రివర్గాల్లో మంత్రిగా పనిచేయడం అనేది కూడా కన్నా లక్ష్మీనారాయణకి సంబంధించినటువంటి ఒక సీనియారిటీని అంటే సీనియారిటీని తెలియజేస్తుంది. అయితే భారతీయ జనతా పార్టీకి సంబంధించి మాత్రం ఈయన జూనియర్ నాయకుడిగానే చూడాలి. అయితే ఇతర వర్గ పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేయడమే కాకుండా ముఖ్యమంత్రి పదవులు అప్పగించే స్థాయి కూడా భారతీయ జనతా పార్టీ అస్సాం చూసాం మనము. ఇటువంటి నేపథ్యంలో కన్నా లక్ష్మీనారాయణ నియామకంపై పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది, అసంతృప్తులు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ కూడా బీజేపీ అధిష్టానం మాత్రం తన వ్యూహాన్ని అమలు చేయాలనేటటువంటి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయానికి వచ్చే కన్నాని అంటే దానికి సంబంధించినటువంటి లాభ నష్టాలు ఏమైనప్పటికీ కూడా తమ నిర్ణయాన్ని కఠినంగా అమలు చేయాలనే ఉద్దేశంతో కన్నాకు పెద్ద పదవి అప్పగించినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇక మరొక కీలకమైనటువంటి పరిణామం, మీడియాలోని ఒక కీలకమైనటువంటి పరిణామాన్ని మనము విజయక్రాంతి పత్రిక ద్వారా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మీడియా ఏ రకమైనటువంటి ప్రొజెక్షన్స్ ఇచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో విజయక్రాంతి అంటూ తాజాగా కొత్తగా వచ్చినటువంటి 6 రోజుల క్రితం మాత్రమే మార్కెట్లోకి వచ్చినటువంటి విజయక్రాంతి పత్రిక ప్రభుత్వ వ్యతిరేక వార్తల్ని రిఫ్లెక్ట్ చేసేటటువంటి స్టాండ్ తీసుకున్నట్లుగా మనం చూడాల్సి ఉంటుంది. ఇటీవల రైతు బంధు పథకాన్ని ప్రకటించినప్పుడు సందర్భంలో కూడా రైతు బంధు మరుసటి రోజు చెక్కుల కోసం రచ్చరచ్చ అంటూ బ్యానర్ వార్తని ఈ పత్రిక ప్రచురించింది. ఇప్పుడు ఈరోజు చూస్తే కనుక గిరిజన రిజర్వేషన్ల పెంపుపై సర్కారు పిల్లిమగ్గులు అంటూ టీఆర్ఎస్ సర్కార్ కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కేంద్రానికి పంపించేయడం ద్వారా చేతులు దులిపేసుకున్నారు, దీనివల్ల కేంద్రానికి పంపడం వల్ల అటకెక్కించడమే అని గిరిజనులు వాపోతున్నారు అంటూ ఒక బ్యానర్ వార్తని ప్రచురించింది. ఇది టీఆర్ఎస్ సర్కార్కి సంబంధించినటువంటి ఒక వ్యతిరేక వార్తగానే చూడాల్సి ఉంటుంది. అయితే మీడియా ప్రధానమైనటువంటి స్రవంతిలో ఉన్నటువంటి మీడియా అంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ రకమైనటువంటి వార్తలు పెద్దగా ప్రచురించినటువంటి నేపథ్యంలో ఈ స్టాండ్ తీసుకోవడం వెనుక మనము మీడియా కోణాన్ని కూడా చర్చించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కొత్తగా పత్రిక మార్కెట్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని వ్యతిరేకించేటటువంటి వర్గాలు దాదాపు 50-60% మంది ప్రజలు ఉంటారు. వాళ్ళు తమ అభిప్రాయానికి అనుకూలమైనటువంటి వార్తలు పత్రికల్లో రావటం లేదనేటటువంటి నిరాశ నిస్పృహలు కూడా ఉంటారు. ఆ లార్జ్ చంక్ ఆఫ్ రీడర్స్ని కొట్టుకోవడానికి కూడా ప్రధానంగా పత్రికలు సెన్సేషనల్ వార్తలు వేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో తమ రీడబిలిటీని అదే సమయంలో సర్క్యులేషన్ని పెంచుకోవడానికి కూడా ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడగా ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ని తీసుకుంటూ ఆ వార్తల్ని పరంపరంగా సీరియస్గా విజయక్రాంతి ప్రచురిస్తూ వస్తుంది. దీనికి పొలిటికల్ మోటివేషన్ కూడా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ పత్రిక నమస్తే తెలంగాణ వ్యవస్థాపకులే, గతంలో ఆయన ఇప్పుడు ఆ నమస్తే తెలంగాణ టీఆర్ఎస్ వర్గాల చేతిలోకి వెళ్ళింది, నమస్తే తెలంగాణ వ్యవస్థాపకులే విజయక్రాంతి పత్రికను కూడా పెట్టారనేది ఒక సమాచారం. అయితే ఈ విజయక్రాంతి పత్రిక మోటివ్ పొలిటికల్ అంటే భారతీయ జనతా పార్టీ మద్దతు కూడా ఉండొచ్చు అనేటటువంటి నేపథ్యం కూడా ఉంది. అయితే పొలిటికల్ మోటివ్ ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వంలో ఉండేటటువంటి లోపాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి లోపాలని బయట పెట్టడం అనేది ప్రజాశ్రేయస్సు దృష్ట్యా మీడియా బాధ్యతగానే మనం భావించాల్సి ఉంటుంది. అందులో భాగంగానే విజయక్రాంతి పత్రిక సీరియస్గా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక రకాలైనటువంటి కోణాలని బయటికి తీసుకురావడం అనేది ఒక రకంగా చెప్పాలంటే సర్కార్పై అంకుశం ఎక్కుపెట్టినట్లుగానే మనం భావించాలి. అయితే ఈ స్టాండ్ని ఎంతవరకు విజయక్రాంతి నిలబెట్టుకోగలుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సినటువంటి పరిణామం. ఎందుకంటే ప్రభుత్వం సాధారణంగా తనకు వ్యతిరేకంగా వార్తలు వస్తున్నప్పుడు సామధ్యాన భేద దండోపాయాల ద్వారా నియంత్రిస్తూ ఉంటుంది. ప్రధానంగా ఈ యాజమాన్యంతో సఖ్యతగా మెయింటైన్ చేయడము ఆ సామ ప్రయోగము, తర్వాత అడ్వర్టైజ్మెంట్లు వాణిజ్య ప్రకటనలు విస్తృతంగా జారీ చేయడము లేదా వాణిజ్య ప్రకటనలు కట్టిపెట్టడం ద్వారా అదుపు చేయడం అనే విధానం, తర్వాత కాన్ఫ్లిక్ట్ క్రియేట్ చేయడం ద్వారా కూడా చేస్తూ ఉంటుంది, తర్వాత దండోపాయం అంటే పొలిటికల్గా దాని మీద దాడి చేయడం, పొలిటికల్గా అంటే రాజకీయపరమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టడము, పత్రిక యాజమాన్యం యొక్క ధోరణి దుయ్యబట్టడము, తర్వాత పత్రికలో వచ్చినటువంటి వార్తలు తప్పులని చెప్పడము, ఇలాగ పొలిటికల్గా కూడా దాడి చేస్తూ ఉంటారు. పొలిటికల్తో పాటు అఫీషియల్ మెషినరీ ద్వారా కూడా ప్రభుత్వము మీడియాని నియంత్రించేటటువంటి అవకాశం ఉంటుంది. అఫీషియల్ మెషినరీ అంటే సాధారణంగా పెట్టుబడిదారు వర్గాలకు చెందినటువంటి యాజమాన్యాలు కాంట్రాక్ట్ సంస్థల్లోనూ పరిశ్రమల్లోనూ వ్యాపారాలలోనూ ఉండడం అనేది సర్వసాధారణమైనటువంటి విషయం. దాంట్లో ఉండేటటువంటి లూప్ హోల్స్ పైన ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉసుగొల్పడం అంటే కమర్షియల్ ట్యాక్స్ నుంచి జిహెచ్ఎంసీ వరకు అన్ని వర్గాలని కూడా ఉసుగొల్పడము, దాంట్లో ఉండేటటువంటి లోపాలను బయటపెట్టడం ద్వారా పరోక్షంగా నియంత్రించేందుకు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి. అందువల్ల ఈ నేపథ్యంలో విజయక్రాంతి తీసుకున్నటువంటి నిర్ణయం విధానపరమైనటువంటి ప్రభుత్వ
ప్రభుత్వ వ్యతిరేక వార్తలకు సంబంధించినటువంటి లోపాలకు సంబంధించినటువంటి వాటి ఎంతవరకు ఈ స్టాండర్డ్ని నిలబెట్టుకోగలుగుతుంది, విజయక్రాంతి నిలబెట్టుకుంటే కనుక లార్జ్ చంక్ ఆఫ్ రీడర్స్ తన సొంతమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి మీడియా అన్నీ కూడా ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ఇచ్చేటటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కొత్తగా వచ్చినటువంటి విజయక్రాంతి సక్సెస్ కావాలంటే కనుక అసంతృప్తితో ఉన్నటువంటి వర్గాలని ఆకట్టుకోవడం అనేది ప్రధానమైనటువంటి లక్ష్యంగా ఉంది. దీన్ని కనుక చేయగలిగితే కనుక విజయక్రాంతి ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లేందుకు, రీడర్షిప్ను పెంచుకునేందుకు, అదే సమయంలో ప్రజా సంఘాలు కావచ్చు, ఇతరత్ర వర్గాలు ఏవైతే ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు కోరుకున్నాయో ఆ వర్గాల ద్వారా సర్క్యులేషన్ పెంచుకునేందుకు, నిలదొక్కునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అదే సమయంలో కొంత ప్రభుత్వం అంటే విధించేటటువంటి నిర్బంధాలు లేదంటే ప్రభుత్వం చేసేటటువంటి దాడులను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో విజయక్రాంతి తీసుకున్నటువంటి స్టాండ్కి ఒక రకంగా అభినందనలు చెప్తేనే ఈ స్టాండ్ని ఎంతవరకు నిలదొక్కుంటుంది అనేటటువంటి, నిలబెట్టుకోగలుగుతుంది అనేది వేచి చూడాల్సినటువంటి పరిణామంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ మీడియాలో ఇప్పటివరకు ఒకటి రెండు వామపక్ష పత్రికలు చిన్న స్వల్పమైనటువంటి సర్క్యులేషన్తో మాత్రమే అప్పుడప్పుడు ప్రభుత్వ వ్యతిరేక వార్తలను ప్రచురిస్తూ వస్తున్నాయి. మళ్ళీ ఒక మరియు ప్రధాన స్రవంతిలో ఉన్నటువంటి ఒక పత్రిక విజయక్రాంతి ప్రభుత్వ వ్యతిరేక వార్తలను కూడా వెయ్యాలనేటటువంటి ఒక స్టాండ్ తీసుకుంటూ ముందుకు రావడం అనేది మీడియాలో చెప్పాలంటే ఒక అభినందనీయమైనటువంటి పరిణామంగానే మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది ఈనాటి విరోధి ప్రధాన అంశాలు. రేపు మళ్ళీ మరోసారి మనం విరోధిలో కలుద్దాం.